ठाकूर గారిని కలిసి ఏం చెప్పినామనే విషయం కూడా బయటికి చెప్పలేము కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో స్ప్లిట్ కాకుండా ఏకగ్రీవంగా నిర్ణయం జరుగుతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు రాష్ట్ర స్థాయికి ఉన్న నాయకత్వము ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ నికు చూస్తున్న సమయంలో ఎలాంటి పార్టీలో డిస్టర్బెన్స్ లేకుండా పిసిసి ఎన్నిక జరగాలనే దానిని లోకడౌన్ చెప్పి ఠాకూర్ గారు అభిప్రాయ సేకరణకు వచ్చిన దాంట్లోనే ఉన్న ఇండివిజువల్ గా మా అభిప్రాయం చెప్పడం జరిగింది ఈ రోజు కూడా నేను గానీ వెంకటరెడ్డి గానీ వీరన్న గానీ శ్రీధర్ బాబు గానీ మరి మేము ముగ్గురు ఎమ్మెల్యేలము మరి ఒక ఎంపీ మేము మా మళ్ళీ ఒకసారి ఉమ్మడిగా మా అభిప్రాయాలను మళ్ళీ ఒక అరగంట సేపు టైం తీసుకొని ఠాకూర్ గారు ఇన్ఛార్జ్ టైం తీసుకొని మా మనసులో ఉన్న విషయం అంతా కూడా చెప్పడం జరిగింది సరే ఒక పార్టీ అన్నప్పుడు ఒక ఇల్లు అన్నప్పుడు చాలా రకాల భిన్న అభిప్రాయాలు భిన్న ఆలోచనలు వస్తాయి మా ఒకటే ఏంటంటే తెలిసి జరుగుతుందా తెలుగ జరుగుతుందా సోషల్ మీడియాలో ఫేస్బుక్లలో వస్తున్న ప్రచారాన్ని వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతున్నాం అనే విషయాన్ని మేము ఇన్ఛార్జ్ గారు చెప్పినాం అల్టిమేట్ పార్టీలో గత 78 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్స్ కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మెక్స్ మినిస్టర్ల ఏకాభిప్రాయం మీదనే అందరి ఒపీనియన్స్ మీదనే పీసీసీ ఎన్నిక జరగాలి అట్లానే అడిగిన వాళ్ళందరూ అడిగిన వాళ్ళందరిలో ఒకరికి వచ్చి ఇంకెవరికి రాకపోయినా ఏదో అవుతుందనే విషయం కాకుండా ఇలాంటి డిస్టర్ ఎందుకంటే రానున్నాయి కూడా మాకు ఇప్పుడు ఛాలెంజ్ ఎన్నికలు వస్తున్నాయి రేపు జానారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా చూసుకోవాలని దాని మీదనే మాట మళ్ళీ ఒకసారి మనిషి విప్పి మేమన్న మా మనసులో ఉన్న మాటలు మేము ఠాకూర్ గారికి చెప్పడం జరిగింది వారు ఎలాంటి రెస్పాండ్ కాలేదు అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి మా అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది చాలా విషయాలు ఉంటాయేమో మేము చెప్తామేమో కానీ అది మీడియా ముందుకు ఎవరు కూడా చెప్పొద్దు అని ఒక నిర్ణయం మీదనే మేము ఉండడం జరిగింది మాకు బాధ ఉన్నా కోపం ఉన్నా దిక్క ఉన్నా అంతర్గతంగా ఇన్ఛార్జ్ ముందే కప్తాము ఇన్ఛార్జ్ ముందే చెప్తాం కానీ బయట మీడియా ముందు చెప్పము ఇప్పటికే మా బతుకు బస్టాండ్ చేసింది ఫేస్బుక్లన్నీ ఈ సోషల్ మీడియా మామూలు బంద్ అన్నట్టు ఆడుతున్నాయి ఇవన్నీ అది మా దురదృష్టము కాబట్టి దయచేసి ఇది భ్రష్ట పట్టించుకోను ఏది ఏమైనా ప్రజలారా దయచేసి ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూసి ఆలోచన చేయండి ఎమోషన్ పోకండి ఒకడేమో భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాడు ఆడ ఎమోషన్ తెస్తాడు ఇంకో రాదంటాడు ఒకటి ఇదంటాడు దయచేసి ఈ ఫేస్బుక్ లో పంచాయతీలు సోషల్ మీడియా ఇవన్నీ ఎట్లుండాలంటే సమాజాన్ని తీర్చిదిద్దే దాంట్లో సమాజానికి ఉపయోగపడేటట్టు కానీ ఇదేదో ఒక ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయిపోయి ఈ ఫేస్బుక్ లో ఈ సోషల్ మీడియా లో గుంప మోస్తున్నది అంతా కాబట్టి సోషల్ మీడియా పంచాయతీ అయిపోయిన ఢిల్లీకి పోతారా ఏమన్నా ఐదు మంది మేము ముగ్గురం వచ్చినాము కాబట్టి ఇక్కడ సిఎల్పి గాని అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మేము ఇక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తలేము మేము ఠాకూర్ గారికి ఎట్లయితే చెప్తున్నామో అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బట్టి సిఎల్పి కాబట్టి ఆయన కూడా చెప్తున్నాం తర్వాత వాళ్ళిద్దరు ఏం రిపోర్ట్ ఇస్తారా ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు ఏం అడుగుతారు అనేది బయటికి రాకపోయినా మాకు చెప్పకపోయినా అంత సమన్వయం చేసేదాన్ని ప్రజెంట్ మేము అంత ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి అట్లాంటి ఓడిపోయిన వాళ్ళంతా ఓడిపోయిన మా ఊళ్ళంతా కూడా సమర్థులే పరిస్థితులు అనుకూలించాక చాలా మంది సీనియర్స్ గట్టిగా పోటీ ఫీల్డ్ లో ఉండే ఓడిపోయి వాళ్ళ అభిప్రాయాలను కూడా సీనియర్గా పరిణామం తీసుకొచ్చాలని చెప్పినాం అభిప్రాయంతో నిర్ణయం జరిగితే స్పిన్ రాదు రాకుండా చూడండి అనే అభిప్రాయం చెప్పండి తప్పు ఏకాభిప్రాయము నో మెజార్టీ ఏకాభిప్రాయమే పార్టీకి శ్రేయస్కరము మెజార్టీలో భిన్న ఆలోచనలు ఉంటాయి అట్లా కాదు కాబట్టి అది కొంచెం చెప్పినాం ఇప్పుడు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు నేను
వీళ్ళ గట్టిగా పనిచేస్తేనే కదా ఈ సీబీ డౌన్ చేయి. మండల నాయకులు గ్రామ నాయకులు పనిచేసేది బలమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పుడే కదా కింద మండల నాయకులు కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి జిల్లా ప్రెసిడెంట్ మంచిదే తప్పేం కాదు ఒక ఇన్ఛార్జ్ వచ్చి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడుతున్నప్పుడు కొంత ఆలోచనలు కొన్ని అవగాహన చేసుకోవడానికి ఇన్ఛార్జ్ ఉంటది కాకపోతే ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్ జరగవద్దు విషయాలు తెలియని ఆయనకి ఏమైనా ఉంటే చెప్పాలనే దాంట్లో ప్రయత్నమే ఒక అరగంట సేపు మేము నలుగురం చెప్పడం జరిగింది. ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు నాన్నేను అడిగిన వెంకటరెడ్డి అడిగిండు శ్రీధర్ బాబు అడిగిండు బట్ట అడిగిండా లేదా నాకు తెలియదు. ఇప్పుడేం అడగలే ఇప్పుడు ఏమన్నామంటే మేము ముగ్గురం ఎమ్మెల్యేలు వచ్చినాము ఒక ఎంపీ వచ్చిండు దయచేసి మీరు ఏకాభిప్రాయంతో పండు సార్ ఇక్కడ మేమేం పేర్లు చెప్తలేము ఆల్రెడీ ఎవరిది వాళ్ళు మీకు పర్సనల్ విషయం చెప్పినాం కాబట్టి మీరు అందరిని సమన్వయం చేయండి తొందరపడి ఫాస్ట్ గా డిసిషన్ తీసుకోవద్దు అనే దాని మీద చెప్పడం జరిగింది. డబ్బులకు సంబంధం లేకుండా ఎవరు బీసీసీ అయినా సరే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసి పంపించిన సందర్భాలుండే ఈసారి మా లోపల మాది కాంపిటీషన్ పెరిగింది పార్టీలో కాబట్టి ఈసారి అభిప్రాయ సేకరణకు వచ్చింది దాన్ని కూడా ఆచితూచి పోవాలనే దాంట్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు పోయినోళ్ళు ఉండల మీద గట్టిగా ఉన్నాం కదా ఇప్పుడు పోవడం వీలన్నా ఉన్నాడు గట్టిగా ఉన్నాడు నేను గట్టిగానే ఉన్నా బట్టి గట్టిగానే సీతక్క ఉంది రాజగోపాల్ రెడ్డి మేము గట్టిగా ఉన్న 6 మంది ఎమ్మెల్యేల దాంట్లో వాళ్ళ అభిప్రాయాలని ఇండివిజువల్ గా చెప్పారు ఈ రోజు మేము ముగ్గురం నలుగురం ఎంపీ కలిసి ఆ ఒపీనియన్ సింగిల్ ఒపీనియన్ చెప్పారు లేదు అట్లా చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ 10 మంది 12 మంది పేర్లు ఆల్రెడీ లిస్ట్ ఉన్నాయి ఏకాభిప్రాయం నేను చెప్పలేదు ఎవరు చెప్పలేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేస్తారు.